ఎంపీపీలు బాలిస్త గారు, అనిత గారు, స్వప్న గారు, లక్ష్మి గారు, ప్రభాకర్ గారు, కీర్తి గారు, వినీత గారు, చాలా మంది పెద్ద మిమ్మల్ని అందరికీ పేరున నా నమస్కారాలు. తెలుగు మంది కూడా చాలా మంది పెద్ద తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు పత్రికా మిత్రులు చాలా మంది కార్యకర్తలకు అందరికీ పేరున నా నమస్కారాలు. మిత్రులారా, ఇప్పుడే సతీష్ గారి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ పేరిట మరి సమావేశం ఒక నియోజకవర్గ స్థాయిలో నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మన కృష్ణాబాబు మిత్రుడు మీరే ఈ సమావేశానికి వెళ్ళడం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మారిందో దాని విషయాన్ని విరోజ్ కుమార్ గారు తెలియజేశారని చెప్పారు. కాబట్టి నా పైన బాధ్యత ఉంది చెప్పాలి. మిత్రులారా, టీఆర్ఎస్ పార్టీ చూపెట్టడం అది ఎప్పుడే అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టినమో ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అనేది పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన తొలి రోజుల్లో మన నాయకుడు ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో సిద్దిపేట ఎమ్మెల్యే వారు సమర్పించిన మీరు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతో చర్చించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ పరిస్థితి ఒకసారి ఆఖరికి చేసుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఏ రోజు చూసినా కూడా పత్రిక ఆ రోజు 25 ఏళ్ల క్రితం మాట ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇక్కడ మాకు అందరికీ కూడా తెలుసు, కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు పని వేయడం పిల్లలు ఈ రోజు నాయకుడిగా వెళ్ళి కానీ 90% మంది మనకు అందరికీ తెలుసు అనే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా అలజడి ఆ రోజు తెలంగాణలో రోజు పేపర్లు చూస్తే రక్తపాతం, రైతుల ఆత్మహత్యలు, యువకుల్ని నక్సలైజ్ పేరిట పోలీసులు కాల్ చేయడం, ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైజ్ పోలీస్ పై దాడి చేస్తే అమాయకులైనటువంటి పోలీసు కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు తెచ్చుకోవడం, ఇది ఆనాటి తెలంగాణ ముఖ్య చిత్రం. ఎందుకు తెలంగాణ ఈ ఘోష అని ఆలోచించినటువంటి మేధావి వర్గం తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చాలా కూలదూషంగా చర్చించడం జరిగింది. ఆ చర్చలో కొన్ని సందర్భంలో ఆనాడు వరంగల్లో కోర్టులో న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి నేను చిన్న చిన్న సమావేశాలు పెట్టినప్పుడు మాట్లాడుతున్నాను. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఆలోచించినప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, బిఆర్ఎస్ జనార్దన్ రావు గారు లాంటి మేధావులు అందరూ, ఇంకా చాలా మంది లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు, డాక్టర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలు పెట్టాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచినప్పుడు దాదాపు 360 మంది విద్యార్థుల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్ చేసింది. మల్లిసిద్ధారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం గుర్తు చేసుకున్నాం. ఈసారి ఉద్యమాన్ని ఒక బ్రహ్మాండంగా, శాశ్వతంగా, ప్రజాస్వామ్యంగా ఉద్యమాన్ని నడపాలని చెప్పి ఆలోచన తీసుకున్నప్పుడు ఒక పార్టీ పెట్టాలి, తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు. ఇంకా తర్వాత జరిగినంత చరిత్ర మీకు అందరికీ తెలుసు, నేను వాటిలోకి పోవడం లేదు. 2004లో సార్వత్రిక ఎన్నికలో పార్లమెంట్ లో 5 మంది ఎంపీల మేరకు ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా, నేను హన్మకొండ ఎంపీగా, నరేంద్ర గారు, రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు 5 ఎంపీల మేరకు
ఏదిలో 32 రాజకీయ పార్టీలు ఒప్పించడం తెలంగాణకు సానుకూలంగా తీర్మానం చేపించడం కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చడం భారతీయ జనతా పార్టీ ఒప్పించడం మధ్యంగా కమ్యూనిస్ట్ పార్టీని ఒప్పించడం పార్లమెంట్లో బిల్లు పెట్టడం తెలంగాణ సాధించడం ఇది చరిత్ర చరిత్ర జరగని చరిత్ర నిర్మించలేదు చరిత్ర గురించి ఒక వ్యాఖ్యానం ఉంది చరిత్ర తెలిసినవాడే చరిత్ర నిర్మిస్తుంది కాబట్టి క్లుప్తంగా మరొకసారి నేను తెలంగాణ ఉద్యమాన్ని నేను నిలబడేసుకున్నాను ఒకసారి గుర్తు చేసుకున్నాను మిత్రులారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తదనంతరం చరిత్ర మీకు అందరూ తెలుసు నీళ్లు నిధులు నియామకాల పేరిట వచ్చినటువంటి మన ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం ఇది 9 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సమస్య పరిష్కారం చేస్తున్నాం నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తున్నాం ఉద్యోగాలు ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉద్యోగ నియామకాలు లక్షలాది ఉద్యోగాలు ఇలా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 తర్వాత పోలీసులో నియామకాలు నియమకాలు ఇవన్నీ కూడా చేపట్టినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మిత్రులారా ఈ సమస్యలని పరిష్కారం చేస్తున్నాం గోదావరి నది పైన కాళేశ్వర ప్రాజెక్టు కృష్ణా నది పైన పాలకుడు ఎత్తిపోతల ప్రాజెక్టు రెండు కనుక్కున్నాం నిధులు తీసుకొచ్చినాం చెప్పాలి మేడం
వాడు బీజే కొడు అప్పుడు చేసినట్టే మనం అంటారా అని అనుకుంటుంది. బలాబా అప్పుడు తీసుకొచ్చిన బిడ్డ కట్టిలో హుజూర్ ఖర్చు పెట్టలేదు. ఇలా జీతాలకి భత్యాలకి మన ఆసరా పెన్షన్లకి మన సర్కార్ సొమ్ము మనకు వచ్చేటువంటి రోజు వారి మన ఆదాయమే సరిపోతుంది. మనం వాటి కోసం ఈ అప్పు ఖర్చు పెట్టలేము. మనం ఇలా అప్పు తీసుకొచ్చి ఇలా ఇవన్నీ కట్టుకున్నాం. ఎవరి కోసం కట్టడమే మన కడుపులో ఉండేటువంటి కింద భక్తుల కోసం కట్టడం అన్ని మనం మిత్రుడారా. మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి రాష్ట్రంగా ఏది ఎప్పుడూ లేదు. రోజు మన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఎవరెవరో ప్రశ్నలు ఎత్తే ఏదేదో ప్రశ్నలు ఎత్తే బీజేపీ ప్రభుత్వానికి చెప్పక తప్పడం లేదు. ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వస్తువులు ఉంది. అయితే మొదలు రెండో స్థానంలో ఉంటారు. ఏదితో కరెంటు తీసుకో, నీళ్లు తీసుకో, ఉద్యోగాలు తీసుకో, ఇలా ఏ ప్రశ్న వేస్తా పార్లమెంట్ లో బీజేపీ మంత్రులు చెప్పక తప్పలేదు. తెలంగాణ బాగుంది, తెలంగాణ బాగుంది, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం చెప్పక తప్పలేదు. అసలు సంగతి ఇక్కడ కేసీఆర్ గారు కానీ మా లాంటి వాళ్ళ కానీ ఎందుకు టీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మార్చవలసి వచ్చిందో చెప్తున్నా నేను. ఎందుకంటే మిత్రులారా, మనం తీసుకొచ్చిన అప్పుల్ని 80% బ్యాంకులు ఇచ్చిన వరకు ఇంకా 20% ఇచ్చే ముందు కిరికిరి పెట్టాను. నువ్వు కాకాయలు పట్టారా, ఈకాయలు పట్టారా, ఎక్కడ పెట్టినావు అని అన్ని కిరికిరి పెడతాను. మన ఊళ్ళో మనం అనుకోవా మాత్రమే ఉంటుంది. ఎంత చిన్న 5 లక్షల రూపాయలు
వాళ్ళు ఒక గుర్తు పెట్టి క్యాపిటలైజేషన్ మోనటైజేషన్ ఒక పదాలు పెట్టి వాటన్నిటి నీ అమ్మ యొక్క నువ్వు కరెక్ట్ సలహా దానికి ఇది తీసుకో ఛార్జ్ చేయి నువ్వు మొదలు డబ్బు పెట్టుకోవద్దు ఇవన్నీ అమ్మ యొక్క మోనటైజేషన్ అంటే ఈ దేశంలో 75 సంవత్సరాల మన భారత స్వాతంత్రం మన ప్రభుత్వమైన సంస్థలు నిర్మిస్తున్నాం అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దిగ్గరే చేస్తున్నాం మిత్రుడా రెండో విషయం ఇలా భారతదేశం హిందూ మతం క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు నువ్వు అన్నట్టు పూర్వంలో ఇస్లాం లేదు క్రైస్త మతం లేదు ఈ ఉపగడలో నేను ఒప్పుకుంటా ఎందుకు వచ్చారు ఎందుకు మారే పది చెప్పాను ఎందుకు వచ్చి కాబట్టి వేరే కాదు చర్చలు చెప్తాను మిత్రులారా బీజేపీ పార్టీ ఈ దేశంలో డివిజన్ చేసే సందర్భంలో ఒక ప్రధాన రాజకీయాలు చెప్పాలి రాజకీయ పార్టీ చూస్తే కాంగ్రెస్ పార్టీ దివాలా కోరిన రాజకీయ పార్టీ మారిపోయింది దానికి ఒక నాయకత్వం లేదు చిత్తు లేదు పట్టు లేదు ఇలా గుజరాత్ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ జోడో యాత్ర చేసుకుంటూ వెళ్ళి ఎన్నికలు నిరంతరంగా ఉంటాడు యాత్ర పేరు వెళ్ళి ఇలాంటిది కాదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తీవ్రగా ఒక ప్రధానమైన రాజకీయాన్ని చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ అవసరం ఉన్నదని భావించి ఇలా మన కోసమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన శక్తి ఢిల్లీలో ఉండాలి అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మనం మార్చుకున్నాం మిత్రులారా ఎందుకు ఉండాలంటే నేను ఈ మధ్యగా టీవీ చూసిన పత్రికలు చూసిన ఒక ఎన్నికల సమాజంలో చెప్పిన మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి 40% గుజరాత్ వేలు మోడీ గారు 735,755 కోట్ల రూపాయల పథకాన్ని పరిశ్రమలకి శక్తిస్థాపన చేసిన మోడీ గారు ఏ అధ్యక్షత చేసినో ఎవరి చక్రం చెప్పే అధికారం లేదు ప్రధానమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి 735,755 కోట్లు కేవలం 10 నెలల్లో కూడా శక్తిస్థాపన చేసిన మీరు ఏం చెప్తలేదు నీ పార్టీ చెప్పింది నీ పత్రికలు చెప్పింది నీ టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది నీ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ మీడియా చెప్పింది తెలంగాణ ఏమి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పుకుంటున్నారు ఊరికే మొదలు పెట్టలేదు బీఆర్ఎస్ సంస్థ మనం బాగుపడతాం దేశానికి కూడా బాగుపడుతుంది తెలంగాణ కూడా చక్కగా చేసి చూపిస్తాం ఈ తెలంగాణ ప్రజలు ఇదే చాలా చాలా మిత్రులు చెప్పారు ఇన్ని పథకాలు అమలు చేస్తామన్న తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్ళాలి ఇలా పత్రికలు చూస్తే చాలా సంతోషం వేసింది ఎక్కడ కూడా ఇది 7 లక్షల ఒక అమ్మాయి షెడ్యూల్ డ్రైవ్ అమ్మాయికి 2 లక్షల మెరిట్ కూడా యూపీఎస్సీ చూసింది ఎక్కడ ఎన్ని సీట్లు అయ్యారా ఎక్కడ తెలంగాణ ఇక్కడ తీసుకెళ్ళి కూడా చేసుకున్నారు కాదు మన హరీష్ గారి గారు మంత్రి ఇలా 33 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెడుతున్నాం ఒక 80 50 మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ డాక్టర్ సుధీరుడి అంటే వయసు మన సంవత్సరం ఈ కూడా రాష్ట్రానికి సీట్ రాలేదు మూడే కుమార్ ఉస్మానియా గాంధీ కాకతీయ 50 తెలంగాణ మనం 2000 తెలంగాణ రాకముందు ఏంటంటే 5 ఉండే ఇలా 33 చేస్తున్నాం అనుకుంటున్నాం మన కడుపులో ఉన్న పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఆ విధంగా ఆలోచిస్తుంది ఎప్పుడైనా ఆలోచించేదాకా ఇలా ఎస్సీ అమ్మాయి ఒక ఎస్టీ అమ్మాయి ఒక బీసీ అమ్మాయి అబ్బాయి కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే ఉన్నత వర్గాలు
Jai Jagat.